హ్యావ్ యూర్స్. నేను ఇందాక వీడియోలో క్లియర్గా హర్ష సాయిది తప్పు ఉందని నేను అనలా. జానీ విషయంలో కేసుపెట్టి కొరియోగ్రాఫర్కి మద్దతుగా నిలుస్తూ వెతికి వెతికి మరి జానీని గోవాలో పట్టుకొచ్చారు కదా, మరి హర్షం కూడా అలాగే తీసుకురావాలి కదా మీరు. దాన్ని అప్పుడు విచారం చేసేసి ఎవరు తప్ప ఎవరు దుప్పు తేల్చడం అన్నం తప్ప వేరేది ఏమన్నా, ఎందుకంటే రెండు ఒకే పిఎస్ నార్సింగ్. ఇక ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో భార్య షాక్ అతనికి. అతను మన ఏం చెప్పాడు? నేను కడిగిన ముచ్చల్లో బయటకు వస్తా అన్నాడు. ఆ తర్వాత ఏమైంది? పోలీస్ రిమాండ్ రిపోర్ట్ చూస్తే ఆమె మీద ఇతను లైంగిక దాడి చేసినట్టు, పలుసార్లు ఆమె మీద అత్యాచారం చేసినట్టు ఒప్పుకున్నాడని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్లో ఉంది. అప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? వీళ్ళతో ఎందుకు వచ్చిన తలనొప్పిరా బాబు, వదిలి ఒప్పేసుకుందాం, మా లాయర్ త్రూ కోర్టులో అన్ని కూడా వాదించుకుందాంలే, సాక్ష్యాలు ఉంటే అక్కడ కోర్టులో ఇద్దాంలే, మళ్ళీ వీళ్ళకి ఇస్తే ట్యాంపర్ చేసి పోలీసులు అని అనుకుని ఆ రకం చేసుకుంటూ వస్తారు అనుకున్నాం. సో ప్రజెంట్ రిమాండ్లో ఉన్నాడు. రిమాండ్లో ఉంటే ఓకే, ఇప్పుడు పోలీస్ కస్టడీకి అడిగారు. పోలీసులు ఏం చేస్తారంటే, ఈ కేసు మేము విచారణ చెయ్యాలి, మాకు ఇంకా సాక్ష్యాలు కావాలి, మాకు ఇంకా సమాచారం కావాలి, జానీని మా కస్టడీకి ఇవ్వండి అని చెప్పేసి 5 రోజులు కావాలి మాకని చెప్పేసి కోర్టులో అడుగున్నారు. కోర్టు ఏం చేసింది, 5 రోజులు కాదే 4 రోజులు తీసుకురండి అని అన్నారు. ఆల్రెడీ చెప్పేస్తున్నాడు జానీ ఏం జరిగింది ఏంటి అని. ఎగైన మరలా పోలీసులు అడిగారంటే ఏంటి దాని అర్థం? అతను మరలా ఈ 4 రోజులు చుక్కలు కనపడతాయి. మరలా చెప్తున్నా, ఇందులో జానీ తప్పుందా ఆ అమ్మాయి తప్పుందా అని నేను ఏ రోజు కూడా నేను డిసైడ్ అవ్వలా. ఆ వేళ స్టాంప్ కూడా వేయలా. బట్ ఆ అమ్మాయి వెనక మాత్రం స్ట్రాంగ్గా ఆమెకు ధైర్యం ఇవ్వటమో లేదన్నప్పుడు జానీని టార్గెట్ ఇవ్వటం, మొత్తానికి ఆమె వెనకాలైతే ధైర్యంగా ఉండడానికి కొంతమంది అయితే ఉన్నారు, అదైతే నిజం. ఇక ఈ పోలీసులు కస్టడీలోకి తీసుకున్న తర్వాత జానీని 4 రోజుల్లో ఏం తెలుస్తారు, ఏం డిస్కస్ చేస్తారు, ఏదైనా మీడియాకి చెప్తే అప్పుడు నేను మాట్లాడదాం. సో జానీకి సంబంధించి ఇప్పుడైతే మరలా పోలీసుల వల్ల క్వశ్చన్లు కానీ ఇంకా రిమైండింగ్ కానీ కొంచెం ఇబ్బంది అయితే తప్పదు. సో పాయింట్ వద్దాం. నెక్స్ట్ హర్ష సాయి, ఇతను సంబంధించి బిగ్ టీ వాళ్ళు ఎక్స్క్లూజివ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అదేంటి? ఒక హోటల్, ఆ హోటల్లో, అది హోటల్లో లేదంటే ఓయో రూమో లేదంటే అపార్ట్మెంట్లో ఫ్లాటో అర్థం కావట్లేదు, ఆమె వచ్చేసి కోపంగానో విసురుగానో బాధగానో సమ వెళ్తుంది. ఇతను పిలిచి మరి ఆ ఫోన్ చూపిస్తూ ఫోన్లు ఇదిగో చూడంటూ చూపిస్తున్నాడు. దెన్ ఆమె పెట్టిన కేసు ఏదైతే ఉందో ఇది చూసిన వాళ్ళు నిజం అనుకుంటారు. ఏమని? ఈ వీడియోలో ఫోటోలో ఫోన్లో ఉన్న చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు అని. ఓకే, ఇది నిజంగా భారీ ట్విస్ట్. ఇది ఇందాక ఇంకో ట్విస్ట్ కింద ఎవరు కామెంట్ కూడా పెట్టారు, సార్ అతను ఆడియో రిలీజ్ చేసిన మీరు గమనించారా, ఆడియోలో ఆమె ఇతన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది, నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదండి, నేను ప్రేమించాలని అతను అంటూ ఉంటే లేదు నన్ను ప్రేమించాలని చెప్పేసి ఆమె అంటుంది. సో ఆమె ఇతను హెరాస్ చేసింది, ఇతను ఆమెను కదని చెప్పేసి వాళ్ళ కింద కామెంట్లు పెట్టారు. ఈవెన్ ఆ ఆడియో కలిసి ఉంటే నాకు అలాగే ఉంది. మీకు అర్థమవుతుంది, ఇక్కడ ఆడోళ్ళ సైడ్ తీసుకుంటే ఒక తల నొప్పి, మొగాళ్ళ సైడ్ తీసుకుంటే ఒక తల నొప్పి. ఎందుకంటే ఎవరి వర్షన్ ఏంటి నిజం అనేది కేసు తేలేదు ఎవరికి అర్థం కావట్లేదు. లాభ నిషయంలో అలాగే, రాస్తారు నిషయంలో అలాగే, అవునా? సో అందుకని యాజ్ ఎ జర్నలిస్ట్గా ఉన్న విషయాన్ని మీకు చెప్తా, అట్ ది సేమ్ టైం ప్రికాషన్స్ చెప్తా, అట్ ది సేమ్ టైం మీలో ఎవరు అటువంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి నా వంతుగా నేను ఏవైతే సలహాలు సూచనలు ఇస్తానో అవి మీకు నచ్చితే తీసుకోండి. సో ఇక్కడేంటి, హర్షసాయి లాయర్ కానీ హర్షసాయి ఫ్యాన్స్ కానీ వాళ్ళు చెప్తున్నట్టు హర్షసాయి మంచోడు అన్నట్టుగా ఆడియో కాల్స్ ఇస్తున్నారు. ఆ ఆడియో కాల్స్లో ఉంది అవతల అమ్మాయేనా లేదా వేరేవాళ్ళ చేత మాట్లాడి అలా చేశారా అది తెలియాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఏదైతే ఆమె ఒక హోటల్లో ఉన్నట్టు, ఇతను వచ్చేసి ఫోన్ ఆమె వెళ్ళిపోతుంటే వెనక్కి పిలిచి ఫోన్ చూపిస్తున్నట్టు, అందులో నిజంగా ఆమె చెప్పినట్టు బ్లాక్మెయిల్ చేస్తున్నాడా అది తెలియాలి. ఇక జానీ విషయంలో అతను చెప్తున్నట్టుగానే ఆ అమ్మ ఇష్టపడ్డా కానీ ఇతను ఒప్పుకున్నా కానీ ఆమె వయసు కనుక 10 సంవత్సరాలు లోబడి కనుక ఉంటే ఖచ్చితంగా జానీకి కేసులు ఎదుర్కొంటాడు, శిక్ష పడేది. లేదు అసలు నేను లైంగిక దాడే చేయలేదు, అసలు ఏం రేపు చేయలేదు బాబు ప్రూవ్ చేసుకుంటే బయటపడతాడు. ఇక ఈ పోలీస్ యొక్క ఇన్వెస్టిగేషన్ ఈ 4 రోజులు రిమాండ్, సారీ పోలీస్ కస్టడీ కదా, ఇందులో అతను చెప్పాల్సిన ఉంటే స్ట్రాంగ్గా చెప్పగలగాలి. ఏ రకంగా నన్ను ఇందులో వాంటి ఇరికించారనో లేదన్నప్పుడు ఎస్ జరిగింది ఇది జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేయటమో, ఆ రిమాండ్ తర్వాత మనకి ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి. మీరైతే గుర్తుంచుకోండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నేను మొన్న చెప్పే నిన్న చెప్పే ఇష్టం ఉంది కదని చెప్పేసి ఆడపిల్ల రమ్మందనో లేదా మగోడు మనం అడిగాం కదని చెప్పేసి ఓకే అన్నాడనో అలా వెళ్ళే వాళ్ళు ఎవరే సరే జాగ్రత్త ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఈ మధ్యకాలంలో ఇటువంటి విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు చాలా 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 మంది కూడా ఏమని ఆలోచిస్తున్నారంటే వదిలేరా బాబు మా ఆవిడ జాలు,
వదిలేరా బాబు, అసలు వేరే రిలేషన్స్ వద్దు. ఎలా ఆలోచిస్తున్నారండి? అలా ఆలోచించకుండా ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలా కేర్ఫుల్గా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ మనకు అలవాటలేరా అనుకున్న మాత్రం అడ్డంగా బొక్కబాట్లు ఏదో ఒకరోజు పోలీసులకు దొరుకుతున్నారు, లేదా కేసులు ఇరుక్కుంటూ ఉన్నారు. నేను ఇల్లీగల్ రిలేషన్స్తో ఎంకరేజ్గా చేయను, ఓకే, బట్ ఇంకా తప్పదనుకుని కొంతమంది చేసేవాళ్ళు ఉంటూ ఉంటారు. జాగ్రత్తలు తీసుకపోతే ఆడవాళ్ళైనా మగారని అడ్డంగా దొరికిపోతారు అండ్ కేసులు ఇరుక్కుంటారు. జాగ్రత్త.